గైజ్ మీరు ఇరవై ఐదు వేల రూపాయలు ఒక మంచి ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ఈ వీడియోలో ఇరవై ఐదు వేల రూపాయలు మనకి ఫోన్స్ చూసుకుంటే వన్ ప్లస్ నాట్ సిఈఈ ఫోర్ అయితే ఉంది నథింగ్ ఫోన్ టూ ఏ అయితే ఉంది ఈ మూడు ఫోన్స్ మనం కంపేర్ చేద్దాం ఫైనల్ గా ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ వర్త్ బయింగ్ ఫోన్ ఉంటుంది మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ప్రైజింగ్ కొంచెం మాట్లాడితే ఇక్కడ నాకు మోట్రోల్ అనేది కొంచెం అగ్రెసివ్ కొంచెం కాదు ఎక్కువ అగ్రసివ్ ప్రైస్ తీసుకొచ్చారు బేసిక్ మోడల్ మనకి ప్లస్ వన్ ట్వంటీ జీబీ మోడల్ చూసుకుంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొచ్చారు హైన్ వరియం ల్ ప్లస్ టూ ఫిఫ్టీ జీకి మోడల్ ప్రైస్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొచ్చారు సో ఇన్స్టెంట్ గా మనకి రెండు వేల డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మనకి అయితే బేసిక్ ప్రైస్ చూసుకుంటే ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొచ్చారు నెక్స్ట్ నథింగ్ చూసుకుంటే నథింగ్ ఫోన్ టూ ఇది మనకి బేసిక్ మడలే ట్వంటీ త్రీ హండ్రెడ్ ప్రైస్ చేశారు అండ్ మిడ్ రేంజ్ చూసుకుంటే ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ చేశారు అండ్ ఎండ్ వేరియంట్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అయితే చేశారు అండ్ వెయ్యి రూపాయలు అయితే మనకి ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ అయితే ఉంది ఇంకా వన్ ప్లస్ చూసుకుంటే వన్ ప్లస్ స్టార్టింగ్ మోడలే ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఎండ్ మోడల్ ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది ప్రైస్ అయితే చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ ప్రైస్ ట్యాగ్కి మనకి మూడు ఫోన్స్ లో బెస్ట్ చిప్సెట్ అయితే తీసుకొచ్చారు బట్ మోటర్లో మనకి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసర్ అయితే తీసుకురాదు ఇందులో మీకు కోల్గా స్నాప్డ్రాగన్ సెవెన్ ఇయర్స్ జెన్ టూ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు ఎయిట్ జీబీ టువల్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ రామ్ ఇది అండ్ వన్ ట్వంటీ ఎట్ జీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ వేరియన్స్ అయితే ఉంటాయి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ సపోర్ట్ చేస్తుంది మనకు చూసుకున్నాం అంటే మీడియా టెక్ సిటీ సెవెన్ టూ హండ్రెడ్ ప్రో ప్రాసర్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఎల్పీడీడియర్ ఫోర్ ఎక్స్ సపోర్ట్ చేస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టువల్ జీబీ ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సంబంధించిన స్టోరేజ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ మీద అయితే రన్ అవుతుంది స్నాప్ స్నాప్గన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెస్ మీ రన్ అవుతుంది యూఎఫ్ఎస్ పాయింట్ వన్ మీద రన్ అవుతుంది సో ఫాస్టర్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అయితే మనకి వన్ ప్లస్ అనేది బెటర్ అని చెప్పొచ్చు అండ్ ఎయిట్ జిబి రామ్ మోడల్ అయితే ఉంది ఎల్పిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ మోడల్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జిబల్ సంబంధించి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది మోటార్ లో ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ అయితే ఉంటుంది సిక్స్టీ ఎయిట్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే చేసింది అండ్ మనకి బ్యాటరీ బ్యాక్అప్ కన్నా చూసుకుంటే మీరు ఒక మోడరేట్ యూజర్ అయితే మాత్రం మీకు అప్ టు టూ డేస్ వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాక్అప్ అయితే వస్తుంది ఇది సేమ్ మనకి నథింగ్ ఫోన్ అండ్ వన్ ప్లస్ కైతే కూడా వర్తిస్తుంది అనమాట స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే మూడు ఫోన్స్ లో మీకు సెవెన్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు అయితే మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది నథింగ్ ఫోన్ లో బ్యాటరీ అయితే ఉంటుంది బట్ ఫార్టీ ఫైవ్ సంబంధించిన ఫాస్ట్ టైం సపోర్ట్ చేస్తుంది కానీ వన్ ప్లస్ లో చూసుకున్నా అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ హండ్రెడ్ వాడ్ సంబంధించిన ఫాస్ట్ టైం సపోర్ట్ చేస్తుంది ఒకసారి మీరు ఒక లుక్ అయితే వేయండి మోటోలో బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ డిజైన్ తీసుకొచ్చారు మనకి ప్రొవైడిషన్ లో సేమ్ ఇలాంటి డిజైన్ చూస్తుంటాం సో అదే డిజైన్ అయితే మనకి ఫిఫ్టీ ఫ్యూజన్ అయితే కూడా తీసుకొచ్చారు మిలాన్ బ్లూ ఫారెస్ట్ బ్లూ అలాగే హాట్ పింక్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే తీసుకొచ్చారు అలాగే వీళ్ళు పంటూన్ కలర్స్ అయితే వీళ్ళు టై బ్యాక్ అయితే అయ్యారనమాట అన్నమాట సో డిస్ప్లే లో కూడా మీకు ప్యాంటూన్ కలర్స్ అయితే ఉంటాయి ఓవరాల్ గా మనకి ఫోటో డిజైన్ చూసుకుంటే నాకు అయితే పర్సనల్ గా వేగాన్ లెదర్ డిజైన్ అనేది కొంచెం అట్రాక్టివ్ అనిపించింది అండ్ కెమెరాస్ అయితే కూడా చాలా బాగుంది అండ్ వన్ ప్లస్ గురించి మాట్లాడితే ఇది మొత్తం ప్లాస్టిక్ డిజైన్ గా మెటల్ అయితే కనపడదు మొత్తం అంత ప్లాస్టిక్ తీసుకొచ్చారు బట్ చూడడానికి మాత్రం కొంచెం బ్యాక్ సైడ్ ఏదో లాగా అయితే తీసుకొచ్చారు అండ్ కెమెరా మాడ్యూల్ అయితే కూడా స్లైట్ గా చేంజ్ చేశారు కంపేర్ టు వన్ ప్లస్ నాట్ సిఈ త్రీతో కంపేర్ చేస్తామంటే ఇక నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెంట్ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ మనకి క్లిఫ్ లైట్స్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్ కోసం అయితే ఒకవేళ జొమాటోలో ఆర్డర్ పెడుతుంటే సో అది మీకు లైవ్ ట్రాకింగ్ అయితే అవుతుంది అండ్ నోటిఫికేషన్స్ లాగా అయితే కూడా ఈ గ్లిఫ్లైస్ అయితే యూస్ చేయొచ్చు సో పర్సనల్ గా నాకు ఈ మూడు ఫోన్స్ ఏ ఫోన్ అన్న నచ్చిందనుకుంటే అది నాకు నథింగ్ ఫోన్ టూ అనమాట సో మీకే ఫోన్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఈ ప్రైస్ ట్యాగ్లో ఇరవై వేల రూపాయల్లో మోటోలో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏమన్నా ఉందంటే అది మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అనమాట కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా ఇప్పటికి కూడా మనకి సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అయితే చూడం జనరల్ గా అయితే తీసుకురారు సో ఆ ప్రైస్ ట్యాగ్ లో సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అనేది ఓన్లీ మోటో ఫోన్స్ లో మాత్రం మనకి దొరుకుతుంది అండ్ వన్ ప్లస్ అండ్ నథింగ్ ఫోన్ లో చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ అయితే ఉంటుంది బట్ సిక్స్టీ ఫోర్ రేటింగ్ అనేది ఫిఫ్టీ ఫోర్ తో కంపేర్ చేస్తే చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు డిస్ప్లే గురించి మాట్లాడదాం సో మనకి మోటో గురించి చూసుకుంటే డిస్ప్లే బ్యాక్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇచ్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది పీఓలీ డిస్ప్లే అనమాట అంబలైడ్ అయితే కాదు పీఓలీ డిస్ప్లే జనరల్ వీళ్ళు ఈ పీఓలీ డిస్ప్లేస్ అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు మాక్సిమం మార్కెట్ అయితే అలాగే ఈ డిస్ప్లే మనకి కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పొచ్చు వన్ ఫార్టీ ఫోర్ హెచ్జెస్ రిఫ్రెష్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది పీక్స్ బ్రైట్నెస్ ఏదైతే హెచ్డిఆర్ చేసినప్పుడు సిక్స్టీ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే వెళ్తుంది లేదంటే నార్మల్ డే లైట్ కండిషన్ లో మనకి అరౌండ్ లెవెన్ హండ్రెడ్ నిట్స్ నుంచి టూ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే మనకి పీక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట అలాగే పంటన్ కలర్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి డిస్ప్లే డిస్ప్లే కలర్ వైబ్రెంట్స్ కానీ చాలా బెటర్ గా అయితే ఉంటాయి అండ్ మిగతా ఫోన్స్ బాగుండడం కాదు బట్ దీంట్లో ప్యాంటూన్ కలర్స్ తీసుకోవడం వల్ల డిస్ప్లే క్వాలిటీ అనేది మీరు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు అనమాట అండ్ దీంట్లో ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే ప్రెజెంట్ నేను చూసిన కొన్ని రివ్యూస్ లో మనకి ఏదైతే హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఫోన్ అయితే ఉంది బట్ నెట్ఫ్లిక్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ మనకి హెచ్డిఆర్ ప్లే అయితే లేదు మేబీ ఇది ఫర్దర్ గా ఏమన్నా అప్డేట్స్ లో రోల్ అవుట్ చేసే ఛాన్సెస్ అయితే బట్ ఇప్పటికైతే ఈ హెచ్డిఆర్ ప్లే బ్యాక్ అయితే నాకు ఎక్కడైతే కనిపించడం లేదు సో ఈ మూడు ఫోన్స్ మనకి వెట్ టచ్ అయితే సపోర్ట్ చేస్తుంటాయి అంటే మనకి డిస్ప్లే పైన వాటర్ పడినప్పుడు లైక్ వాటర్ డ్రాప్లెట్స్ పడినప్పుడు స్క్రీన్ మనకి సరిగ్గా రెస్పాండ్ అయితే కాదనమాట సో అలాంటి టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తారు సో మూడు ఫోన్స్ లో మనకి ఈ యాక్వ టచ్ అలాగే వెట్ టచ్ టెక్నాలజీ అయితే మూడు ఫోన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇంకా నథింగ్ గురించి మాట్లాడితే సో నథింగ్ వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే తీసుకొచ్చారు ఇది ఫ్లాట్ డిస్ప్లే ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ట్వంటీ మనకి సపోర్ట్ చేస్తుంది పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఇది టెన్ బిడ్ ప్యానల్ సో మనకి కలర్ రేంజ్ అనేది చాలా బెటర్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ ఆక్వా టచ్ టెక్నాలజీ అయితే కూడా తీసుకొచ్చారు సో మూడు ఫోన్స్ లో మనకి బాడీ టు స్క్రీన్ రేషియో తీసుకుంటే నాకు కొంచెం వన్ ప్లస్ అది కొంచెం బెజల్స్ అనేది బల్క్ గా అంతే కనిపించాయి అండ్ మిగతా ఫోన్స్ ఏవైతే మనకి మోటార్ లో గానీ నథింగ్ ఫోన్ ఉంది కదా మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అది కొంచెం సిమెట్రికల్ గా అయితే తీసుకొచ్చారు బాగుంది అండ్ వన్ ప్లస్ గురించి మాట్లాడితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ డిస్ప్లే ఇది ఫ్లాట్ డిస్ప్లే ఆమ్లెట్ డిస్ప్లే అని చెప్పొచ్చు వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది పీక్స్ బ్రైట్నెస్ థర్టీన్ హండ్రెడ్ నిట్స్ అయితే ఉంటుంది టెన్ బిట్ ప్యానల్ ఇది అండ్ మనకి హెచ్డిఆర్ టెన్ ప్లస్ క అయితే కూడా సపోర్ట్ చేస్తుంది ఇందులో ఓన్లీ యూట్యూబ్ మాత్రమే హెచ్డిఆర్ కి సపోర్ట్ చేస్తుంది నెట్ఫ్లిక్స్ లో అయితే వీళ్ళు రోల్అౌట్ అయితే చేయలేదు మేబీ ఫర్దర్ గా ఏమన్నా ఫిక్స్ చేయొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వారు అయితే అండ్ ఇందులో కూడా యాక్వా టచ్ అవుతుంది సో ఓవరాల్ గా మూడు డిస్ప్లేస్ గురించి మాట్లాడితే నాకు పర్సనల్ గా వన్ ప్లస్ అండ్ మోటోకి సంబంధించిన డిస్ప్లే కోల్ అనేది చాలా బెటర్గా అయితే అనిపించింది కెమెరా గురించి మాట్లాడితే గైస్ మూడు ఫోన్స్ లో మనకి ప్రైమరీ సెన్సార్ అనేది ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు మోటోలో మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ సోనికి సంబంధించిన ఎల్ సెవెన్ హండ్రెడ్ సెన్సార్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు ఇది ప్రైమరీ సెన్సర్ అండ్ థర్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వాడింగ్ సెన్సార్ తీసుకొచ్చారు ఇదే మనకి మైక్రో సెన్సార్ అయితే కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సైడ్ మనకి సెంట్రల్ పంచోల్ కట్అవుట్ లో థర్టీ టూ పిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది ఇక్కడ నాకు బెటర్ గా కనిపించింది ఏంటంటే చాలా ఫోన్స్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫోర్ కే అయితే రికార్డింగ్ అయితే ఉండదు బట్ మనకి మోటో వాళ్ళు ఫ్రంట్ సైడ్ ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది అలాగే బ్యాక్ సైడ్ అయితే కూడా ఫోర్ కే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇక నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే సో నథింగ్ ఫోన్ లో మనకి కెమెరా డిపార్ట్మెంట్ లో ఒక ప్లస్ పాయింట్ అంటే ఒక ఇందులో యూస్ చేసిన అల్ట్రా వైడ్ ఎంగిల్ సెన్సార్ రెండు సెన్సార్స్ మనకి ఫిఫ్టీ సెన్సార్స్ అయితే యూస్ చేస్తారు అలాగే అల్ట్రా వైడ్ అంగిల్ కూడా మనకి ఫిఫ్టీ పిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది ఇందులో మనకి కొన్ని ఆటో ఫోకస్ ఇష్యూస్ వల్ల మనకి ఫోటోస్ అనేది మరి అంత షార్ప్ అయితారో బట్ కంపేర్ టు ఎయిట్ అండ్ థర్టీ మెగాపిక్సెల్స్ సెన్సార్ తో కంపెడితే మన కొంచెం పిక్సెల్ అనేది ఇంక్రీస్ చేశారు బట్ ఎయిట్ మెగాపిక్సెల్ వన్ ప్లస్ లో చాలా బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది కంపేర్ టు నథింగ్ ఫోన్ టూ ఏ మాట్లాడితే సో వన్ ప్లస్ లో కూడా మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కి సంబంధించిన ఎల్వైటి సిక్స్ హండ్రెడ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు సో ఇదే సెన్సార్ మనకి రియల్మీ ఫోన్స్ లో అయితే మనం చూస్తుంటాం ఇంచుమించి మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ లో అయితే అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వాడింగ్ సెన్సార్ తీసుకొచ్చారు సో మనకి నథింగ్ ఫోన్ తో కంపేర్ చేస్తే అల్ట్రా వాడింగ్ మనకి ఏదైతే వన్ ప్లస్ టూ ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సార్ అనేది కొంచెం బెటర్ గా అయితే క్లారిటీస్ ఉన్న ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట నేను అబ్జర్వ్ చేసిన కెమెరా శాంపుల్స్ లో నాకు మోటో అనేది కొంచెం బెటర్ గా కలర్ రీప్రొడక్షన్ అయితే చాలా బెటర్ గా అయితే చేసింది మనకి కలర్స్ అనే కొంచెం న్యూట్రల్ సైడ్ అయితే వస్తాయి అండ్ షార్ప్ డీటెయిల్స్ అయితే కూడా క్యాప్చర్ చేస్తుంది అంటే కొంచెం లో కి వెళ్ళామంటే అక్కడ మనకి ఎక్కువ డీటెయిల్స్ ఎక్కువ షార్పనింగ్ అయితే చేస్తుంది అన్నమాట అండ్ హ్యూమన్ స్కిన్ టోన్స్ మాట్లాడితే కొంచెం మనకి నేచురల్ స్కిన్ టోన్ లో అయితే మోటార్ అయితే కనిపిస్తుంది అండ్ ఎల్లో షేడ్స్ అయితే ఉంటాయి చాలా ఫోన్స్ నేను గమనించాను హ్యూమన్ సబ్జెక్ట్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఎల్లో టోన్స్ లో అయితే మనకి క్యాప్చర్ చేస్తుంది సో అది కొంచెం బెటర్ గా అయితే మోటో అయితే మేనేజ్ అయితే చేసింది అండ్ నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే సో నాకు ఫోటోస్ చూసినప్పుడు ఇది ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం ఇమేజ్ అయితే వాష్ ఔట్ అయినట్టు అయితే నాకు కనిపించింది అండ్ ఎస్పెషల్లీ మనకి ఏదైతే డే లైట్ కండిషన్ లో కొంచెం ఫోటోస్ అయితే వాష్ అవుట్ అయినాయి అండ్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది లైక్ ఎక్కువ లైట్ వస్తుంటే అక్కడ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది పోర్ట్రేట్ లో కూడా బాగానే ఉంది బట్ మనం కంపేర్ చేస్తే నాకు పర్సనల్ గా వన్ ప్లస్ అండ్ మోటో ఈ రెండు కెమెరా శాంపుల్స్ నాకు చాలా అంటే చాలా బెటర్ కనిపించింది అండ్ వన్ ప్లస్ గురించి మాట్లాడితే సో గా వన్ ప్లస్ లో మనకి కొంచెం నేచురల్ డీటెయిల్స్ అంతా క్యాప్చర్ చేస్తున్నాయి ఎస్పెషల్ మనకి పోర్ట్రేట్స్ కూడా చాలా బాగుంది కలర్ యాక్స్ అయితే బాగుంది షార్పనింగ్ అయితే బాగుంది అండ్ మనకి ఎక్కువ పోర్ట్రెట్స్ ఇస్తాం కదా సో లో మనకి బ్లర్ షార్ట్స్ ఏంటంటే చాలా బెటర్ గా అయితే ఆప్టిమైజ్ అయితే చేశారు హ్యూమన్ స్కిన్ టోన్స్ గురించి మాట్లాడితే నాకు కొంచెం వన్ ప్లస్ అండ్ నథింగ్ ఫోన్ కొంచెం హిట్ అండ్ మిస్ అయితే అవుతుంది బట్ బట్ మోటో కి సంబంధించిన కెమెరా శాంపుల్స్ చూసుకున్నామంటే సో కొంచెం బెటర్ గా అయితే స్కిన్ టోన్స్ అయితే రీప్రొడ్యూస్ అయితే చేస్తా అనమాట ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ లో కూడా నాకు బెటర్ గా అనిపించింది కొంచెం మోటోనే ఎందుకంటే మనకి డేలైట్ కండిషన్ లో కూడా బెటర్ స్కిన్ టోన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మీరు నథింగ్ ఫోన్ అండ్ వన్ ప్లస్ గురించి మాట్లాడితే నాకు వన్ ప్లస్ అనేది కొంచెం బెటర్ స్కిన్ టోన్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేసింది ఈవెన్ దో ఇన్ పోట్రేట్స్ లో చూసుకుని బెటర్ అనిపిస్తుంది ఒకవేళ మీరు కెమెరా కోసం తీసుకోవాలనుకుంటే నా సజెషన్ మీరు వన్ ప్లస్ అనేది తీసుకోండి లేదా మోటో అనేది తీసుకోండి సో ఫైనల్ గా కన్క్లూజన్ గురించి మాట్లాడితే అసలు ఏ ఫోన్ తీసుకోవాలి ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఇరవై ఒక వేల రూపాయల లోపల సో ఆ ప్రైస్ ట్యాక్ కి మోటో ఎచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అనేది బెస్ట్ వర్త్ అవుతుంది బికాస్ మనకి ఫస్ట్ డిజైన్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే ఉంది వేగం లెదర్ తీసుకొచ్చారు అండ్ మనకి ఫిఫ్టీ పిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో మనకి డే లైట్ కండిషన్ లో కానీ అలాగే నైట్ కండిషన్ లో కానీ బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది అండ్ ఇందులో యూస్ చేసిన ఓఎస్ సో మూడు ఫోన్స్ లో మనకి బెటర్ ఓఎస్ అయితే తీసుకొచ్చారు అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే కూడా మనకి తీసుకొచ్చారు మనకి ఏదైతే మోటో అండ్ నథింగ్ చూసుకున్నాం అంటే త్రీ ఇయర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ వరకు అయితే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అండ్ సిస్టమ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వన్ ప్లస్ చూసుకుంటే టూ ఇయర్స్ వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ తీసుకొచ్చారు అండ్ త్రీ ఇయర్స్ వరకు అయితే సిస్టమ్ అప్డేట్స్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రైస్ ట్యాక్ కి ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అనేది ఏ ఫోన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయము మాక్సిమం ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ అయితే ఉంటుంది లుక్ అయితే పోయింది అండ్ ఇన్ కేసు మీరు ఇంకొక వెయ్యి రెండు వేలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాంటి టైంలో లో నథింగ్ తీసుకోవాలి వన్ ప్లస్ తీసుకోవాలంటే గాయస్ ఇప్పుడు మీకు డిజైన్ కావాలి డిజైన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు అప్పుడు డిజైన్ తీసుకోవాలంటే నథింగ్ ఫోన్ టూ అయితే మీరు ఒక లుక్ అయితే పోయింది మనకి ఓఎస్ అయితే కూడా చాలా బెటర్ ఓఎస్ అయితే ఆప్టిమైజ్ అయితే చేశారు అండ్ డిఫరెంట్ యూనిక్ లుక్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే కెమెరాస్ కూడా ఓకే మళ్ళీ హిట్ అండ్ ఫెయిల్ అని చెప్పొచ్చు ఇది కన్నా మిస్ అయితే మాత్రం వన్ ప్లస్ నాట్ సి ఫోన్ అయితే అసలు మిస్ చేసుకోకండి తక్కువ ప్రైస్ వచ్చిందట మాత్రం అక్కడ మనకి అయితే బిల్ క్వాలిటీ కానీ లేదంటే ఆప్టిమైజేషన్ కానీ కెమెరా సో ఇవన్నీ చాలా బెటర్ గా అయితే ఉంటాయి అలాగే మనకి ఇందులో అలర్ట్ స్లైడర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే తెలియదు అయితే మీరు మైండ్ లో పెట్టుకోండి గైస్ ఇది వీడియోలో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఈ ఇరవై ఐదు వేల ప్రైస్ ట్యాక్ ఇంకా ఏమన్నా ఫోన్స్ గురించి కావాలనుకుంటే కింద కాంబినేషన్ కామెంట్ చేయండి ఇది వీడియోలో మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తున్నాను అంతవరకు హ్యాపీ నైస్ డేస్